హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి సందేహాన్ని లేదా ప్రశ్నను దానికి సంబంధించినటువంటి జవాబును గురించి మనం ఆలోచిద్దాం. రాజీ బి రాజీ వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు. మూఢనమ్మకాలు ఎలా వచ్చాయి, ఎవరు వీటిని పెంచి పోషిస్తున్నారు, వాళ్ళకి ఏమి వస్తుంది, ఇలా మూఢనమ్మకాలను పోషించడం వల్ల ప్రజలను శాస్త్రీయంగా ఆలోచించకుండా చేస్తే ఇలా వాళ్లకు వచ్చేటువంటి అదనపు ప్రయోజనం ఏమిటి అని రాజీ బి అనేవారు ప్రశ్నించారు. చాలా మంచి ప్రశ్న. ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు అని అనగానే దాని వెనక చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, ఒకటి. రెండవది, ఒక ఎమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉంటుంది. మూడవది, ఒక సోషల్ డిప్రైవేషన్ లేదా సోషల్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఒక ప్రజల యొక్క అజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఎవరికి వారు తమకు ఏ రకమైనటువంటి విధంగా తోస్తే ఆ రకంగా వారు తమ యొక్క పబ్బాన్ని గడుపుకోవడానికి చూస్తారనేటువంటిది వాస్తవం. అసలు మూఢనమ్మకాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, మూఢనమ్మకాలు ఎందుకు నమ్ముతున్నారు ప్రజలు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. మూఢనమ్మకాలు అనేటువంటివి చాలా వరకు మన బిలీఫ్ సిస్టంలో, నమ్మకాల వ్యవస్థ లోపల ఉన్నటువంటి కొన్ని అబద్ధపు నిజాలు. మన నిజాలన్నీ ప్యూర్గా మంచివి కావాల్సిన అవసరం లేదు. మనము చాలా విషయాలను నమ్ముతున్నామంటే అవన్నీ కూడా మన నమ్మకాల వ్యవస్థలో అనేకమైనటువంటి తప్పుడు అవగాహనల ఫలితంగా ఏర్పడ్డవే మూఢనమ్మకాలు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. ఏమిటి అంటే, వర్షం ఎలా వస్తుంది, ఎలా పడుతుంది, వర్షానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే చాలామంది ఒకటే ప్రశ్నతోటి మనకు ఒక చిన్న వివరణతోటి అది నమ్ముతూ ఉంటారు. దేవుడు కురిపిస్తూ ఉన్నాడు కదా, దేవుడు పడిపిస్తున్నాడు కదా, ఉరుములు ఎందుకో ఉరుముతున్నాయి, ఉరుము ఎలా సంభవిస్తుంది అని మీరు ఎవరైనా అడగండి, దానికి ఒక చిన్న పురాణ కథను అల్లి చెప్తారు. కాబట్టి మనము ఆ విషయాన్ని నమ్మితే మన మూఢనమ్మకాల్లో చిక్కుకున్నట్టే లెక్క. ఆ నమ్మకాన్ని మీరు, ఆ వివరణను మీరు ప్రశ్నించినప్పుడు మీరు మూఢనమ్మకాలలోకి వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మూఢనమ్మకాలు ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి దోపిడీకి సంబంధించినటువంటి విషయాలే. ఒక మూఢనమ్మకం చుట్టూ అనేక రకాలైనటువంటి మన ఇబ్బందికరమైనటువంటి, తర్వాత సొంత ప్రయోజనాలను చేకూర్చేటువంటి విషయాలు అనేకమైనటువంటివి అల్లి ఉంచారు. నేను ఇంతకుముందు చెప్పినట్టే, ఒకవేళ అవును దేవుడే కురిపిస్తున్నాడు అనుకుందాం, వర్షాన్ని దేవుడే వర్షాన్ని కురిపిస్తున్నాడు అనేటువంటి నమ్మినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, దేవునికి పూజలు చేస్తారు, లేకపోతే కప్పలను ఊరేగిస్తారు. కప్పలను ఊరేగించడం ద్వారా అనేక రకాలైనటువంటి ఒక రకమైనటువంటి బిజినెస్ను అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ప్రతి దాని చుట్టూ ఒక మామూలు మూఢనమ్మకం చుట్టూ వీళ్ళు ఏం చేశారంటే, ఒక దేవునికి సంబంధించిన మతపరమైనటువంటి, కులపరమైనటువంటి వ్యక్తులను వివక్ష చూపేటువంటి అంశాల కింద వాటిని అన్ని రూపొందించి పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మూఢనమ్మకాలను నమ్మేటువంటి వ్యక్తుల లోపల జరిగేటువంటి విషయం ఏమిటి అంటే, ఖచ్చితంగా మోసపోవడమే, దోపిడే. అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చాలా రూపాల లోపల జరుగుతుంది అనేటువంటి విషయము మనకు తెలుస్తూ ఉన్నది. అందులో వేరే సందేహం ఏమీ లేదు. కనుక మూఢనమ్మకాలు ఎట్లా ఏర్పడ్డాయనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వ్యక్తుల యొక్క, ప్రజల యొక్క, మనుషుల యొక్క ఒక అసమగ్రమైనటువంటి జ్ఞాన ఫలితమే మూఢనమ్మకాలు అని చెప్పవచ్చు. ప్రీమెచ్యూర్డ్ ఐడియాస్, పూర్తిగా అవి నిజం కానక్కర్లేదు. వాళ్ళు అల్లుకున్నటువంటి ఒక ఊహాపోహలు కావచ్చు. ఆ ఊహాపోహల కారణంగా మూఢనమ్మకాలు ఏర్పడ్డాయి. ఒక తప్పుడు అంచనా మీద మూఢనమ్మకాలు ఏర్పడ్డాయి. ఒక దేవుడు, ఒక మతము, ఒక కులము కల్పించినటువంటి ఉచ్చుల ఫలితంగా ఏర్పడ్డటువంటివి మూఢనమ్మకాలు. చ
చాలా వరకు వీటి యొక్క లక్షణాన్ని మనం అర్థం చేసుకుంటే మూఢనమ్మకాలు అనేటువంటివి ఒక రకమైనటువంటి పాక్షిక అభిప్రాయం, పార్షియల్ ఒపీనియన్, పార్షియల్ ఒపీనియన్ అందులో ఉంటుంది. ఏదో ఒక వర్గాన్ని, ఏదో ఒక ఒక విషయాన్ని తమ వైపుగా మలుచుకోవడానికి లేదా తమ వైపుగా విషయాలను తము లాభం పొందడానికి, తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి మూఢనమ్మకాలు చాలా వరకు కృషి చేస్తూ ఉంటాయి. మూఢనమ్మకాలు మనుషులను పట్టుకోలేవు, మనుషులే మూఢనమ్మకాలను పట్టుకొని ఉన్నారు. కాబట్టి మూఢనమ్మకాలు అనేటువంటివి ఎట్లా ఏర్పడ్డాయంటే మన యొక్క తప్పుడు అవగాహన ఫలితాలు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మూఢనమ్మకాలకు ఉండేటువంటి స్వభావము, ఆ నేచర్ మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక మూఢనమ్మకాలు మరి ఎట్లా తొలగించాల్సి ఉంటుంది? మూఢనమ్మకాలను మనం వదులుకుంటే అవి పోతుంటాయి. దానికి హేతుత్వమే చాలా కీలకమైనటువంటి అంశము. మనం ఎంత బాగా మనము ఆలోచన చేస్తే, ఏ ఏ విషయాల పట్ల మనం సరిగ్గా ఆలోచన చేస్తే ఆయా విధాలుగా అది మూఢనమ్మకాలు అనేటువంటివి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎంతగా ఒక విషయం గురించి ఆలోచన చేయకపోయి ఉంటే, చేయకపోతే అట్లాంటి నమ్మకాలు అవి కంటిన్యూ అవుతాయి, కొనసాగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉదాహరణ తీసుకుంటే, అందులో ఒక పురాణ కథను వాళ్ళు అల్లి చెప్పారు. వర్షం పడడానికి కారణము దేవుడు కురిపించడమే, గంగను ఈశ్వరుడు వదిలి పెడతాడని. అంతేకాకుండా ఉరుములు మెరుపులు వచ్చే ఎట్లా వస్తాయి అనేటువంటి ఎగ్జాంపుల్లో ఉరుములు మెరుపులకు కారణము అక్కడ జరిగేటువంటి యుద్ధం అంట. ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ రథం యొక్క చక్రం యొక్క శీల అనేటువంటిది ఊడిపోయి కిందికి వస్తే అది ఉరుమమ్మన మెరుపు అవుతుంది అని చెప్తున్నారు. మీరు ఇక్కడనే ఆ విషయాన్ని మీరు ప్రశ్నించండి. నేను అందుకే ముఖ్యంగా హేతువాద మానవవాదులు, హేతువాద ఆలోచనాపరులు, అంతేకాకుండా కాస్తో కూస్తో ఈ సమాజంలో ఆలోచిస్తున్నటువంటి మనలాంటి వాళ్ళు అడగాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, వాళ్ళు చెబుతున్నటువంటి ఆన్సర్లను మనం ప్రశ్నించడం. క్వశ్చన్ ది ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు మనం చేయాల్సింది, క్వశ్చన్ ది ఆన్సర్స్. జవాబులను మనం ప్రశ్నించేటువంటి నేచర్ను మనం కలిగి ఉండాలి. అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలను రకరకాలైనటువంటి వ్యక్తులు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. 2012 అన్నారు, అంతకుముందు 1999 కలియుగాంతం అని చెప్పింది, తర్వాత 2012 అన్నారు, తర్వాత 2020 కలియుగాంతం అన్నారు. కాబట్టి ఇట్లాంటి మూఢనమ్మకాలు అనేటువంటివి కల్పించి, ఇట్లాంటివి కలిగించి వారి యొక్క మనము ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎట్లా వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుతాయి? ఎప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఆ రకమైనటువంటి ఒక భయం లోపల ఈ సమాజాన్ని, మనుషులను ఉంచినట్టయితే వాళ్ళు వీరి యొక్క మాటలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పండితుల పామరుల మాటలు విని వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడం ద్వారా ప్రజలందరూ కూడా వారికి విలువనిస్తారు. భయము భక్తిని వీళ్ళు రెచ్చగొడతారు. భయము భక్తికి కారణమవుతుంది, భక్తి రకరకాలైనటువంటి పూజ కారణమవుతుంది. ఇట్లా ఒక శృంఖల చర్య, ఒకదానికి ఒకటి కారణమవుతూ ఒకటి మరొకటి ఇట్లా వెళ్ళడం ద్వారా సమాజం లోపల కొన్ని ఆధిపత్య వర్గాలది కావచ్చు, ఆధిపత్య అగ్రవర్ణాలది కావచ్చు, తర్వాత అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజలను ఈ విధంగా వారిని నిరంతరం ఆత్మన్యూనత లోపల ఉంచి వారిని పైకి రాకుండా చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకరే కాదు, ఇంకా చాలామంది చాలా ప్రజలు ఈ వీటిని మూఢంగా నమ్మడం అనేటువంటిది ఈ భారతదేశంలో చాలా సహజమైనటువంటిది. ఇది మానవ నేచర్లో కూడా ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుస్తున్నది. కనుక ఈ మూఢనమ్మకాలు తొలగిపోవాలంటే ముఖ్యంగా దైవ భావన మీద పట్టు సడలాలి. ఒక దైవ భావన ఎప్పుడైతే పట్టు సడలుతుందో అప్పుడు మాత్రమే మత పట్టు అనేటువంటిది మనుషుల మనసుల నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. దానివల్ల కుల భావన కూడా తగ్గుతుంది. నిజంగా మీరు అర్థం చేసుకోవాల్సి వస్తే మూఢనమ్మకాలు అనేటువంటి ఔటర్ లేయర్, ఇవన్నీ కూడా ఔటర్ లేయర్, బయట లేయర్. మూఢనమ్మకాలు అనేటువంటివి ఇవి శాఖలు మాత్రమే, బయటకు కనిపించేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆచారాలు మాత్రమే. కానీ వీటికి అసలు గుట్టు అనేటువంటిది, అసలు కేంద్రకము కీలకము అనేటువంటిది ఎక్కడుంది అంటే దైవ భావనలో ఒకటి ఉంది.
ఈ దైవ భావన చుట్టూగా మతం అనేటువంటిది దాన్ని కవర్ చేస్తూ ఉంది. దాని చుట్టూ కులము, వర్గము, తర్వాత లింగము, ఇట్లాంటి భేదాలు అన్నీ కూడా మనుషులను రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఈ దైవ భావన మీద నొప్పు పెట్టకుండా, దైవ భావన ప్రజల మనసుల్లో నుండి పోకుండా, మూఢనమ్మకాలు పోవు అనేటువంటిది మన అండర్స్టాండింగ్. కాబట్టి దైవ భావన మీద పట్టు సడలేలా ప్రజలు ప్రయత్నం చేయాలి. దైవ భావన మీద పట్టు సడలాలంటే ఏం చేయాలి? వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం తమ పట్ల తమకు ఆత్మ విశ్వాస ధోరణి పెరగాలి. తమ సామర్థ్యం మీద, తమ శక్తి సామర్థ్యాల మీద, తమ జీవితం మీద తమకు నమ్మకం అనేటువంటిది కుదరాలి. ఎప్పుడైతే నమ్మకం లేని వ్యక్తులే ఇతర వ్యక్తుల మీద, ఇతర వస్తువుల మీద, ఇతర రకాలైనటువంటి దైవత్వ భావనల మీద మరలుతారు. ఇది మనోవిజ్ఞాన శాస్త్రము రుజువు చేస్తున్నటువంటి నిజం. కాబట్టి మనం వ్యక్తిని వ్యక్తి లోపల, వ్యక్తి సాధికారత మీద వ్యక్తికి నమ్మకం కుదిరించగలిగితే, వ్యక్తికి కుదిరితే అప్పుడు మాత్రమే దైవ భావన అనేటువంటిది పోతుంది. అప్పటి వరకు దైవాన్ని వీళ్ళు నమ్ముతూనే ఉంటారు. అప్పటి వరకు మూఢనమ్మకాలు అనేటువంటివి పోవు, పోయే అవకాశాలు చాలా తక్కువ. మీరు ఎంతగా మూఢనమ్మకాలు పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎన్నెన్నిటిని మీరు ఎన్ని విషయాల లోపల మూఢనమ్మకాలను పీకివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా ఈ మూఢనమ్మకాలు అనేటువంటివి సడలేటువంటి అవకాశాలు లేవు. రకరకాల వ్యక్తులు ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు, చేయని తప్పేం కాదు. కానీ అసలు భావన, అసలు వ్యక్తుల పట్ల, తమ పట్ల తమకు నమ్మకము, తమ పట్ల తమ కాళ్ళ మీద తను నిలబడేటువంటి ధైర్యము, స్వావలంబన ప్రజల్లో పట లోపించినప్పుడు ఈ రకమైనటువంటి మూఢనమ్మకాలు పోయే అవకాశాలు లేదు. కనుక మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, వ్యక్తుల లోపల వాళ్ళ మీద వాళ్లకు కాన్ఫిడెన్స్ను, ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావడం. అందుకే హేతువాద మానవవాదాలు చెప్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం అదే. వ్యక్తి తన భవిష్యత్తుకు తానే కర్త, తన భవిష్యత్తుకు తానే కర్త అనేటువంటి విషయాన్ని మనము ప్రజల లోపల ఆ భావాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి మూఢనమ్మకాలు తొలగిపోయేటువంటి అవకాశము ఉంటుంది. లేకుంటే మీరు ఎన్ని మూఢనమ్మకాలను మీరు పీకేస్తూ ఉన్నా, తొలగిస్తూ ఉన్నా, మీరు ఒక్కొక్క దాన్ని మీరు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది చాలా లెబోరియస్ వర్క్. కాబట్టి మనం చేయవలసింది ప్రజల యొక్క, ప్రజల లోపల ఇంటర్నల్ చేంజ్, భావ విప్లవం, భావాలు, ప్రజల యొక్క భావాల లోపల మనము మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరము ఉంది. ప్రజల్లో ఒక్కసారి హేతువాద చింతన, హేతువాద ఆలోచన విధానం రగిలింది అంటే వారు అన్ని మూఢనమ్మకాలను వారే తొలగించుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఏదైనా సరే, పూజారిని నమ్మడం కావచ్చు, దేవుడిని నమ్మడం కావచ్చు, ఒక లీడర్ను నమ్మడం కావచ్చు, ఒక ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం కావచ్చు, ఇట్లాంటి అన్ని రకాలైనటువంటివి, ఆరోగ్యం పట్ల ఉండేటువంటి నమ్మకాలు కావచ్చు. కాబట్టి ఇట్లాంటి అన్ని రకాలైనటువంటి మూఢనమ్మకాలు పోవాలి అంటే మనం వ్యక్తులలో ఖచ్చితంగా వారి సొంత ఆలోచన రీతిని, సొంత ఆలోచనను పెంపొందించేటువంటి మార్గాలు మనము వెతకాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజము మారుతుంది. సమాజం మార్పు అంటే వ్యక్తుల మార్పే. వ్యక్తులు మారకుండా సమాజం మారదు. సమాజానికి వ్యక్తులు లేకుండా ఉనికి లేదు, అస్తిత్వం లేదు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి మారుతున్న క్రమంలోనే సమాజం యొక్క మార్పు ఆధారపడి ఉన్నది. ఏ మేరకు, ఎంత మేరకు వ్యక్తులు మారితే అంత మేరకు సమాజం మారినట్టే లెక్క, మారి తీరుతుంది. కాబట్టి ఈ పెద్ద బృహత్ పనిలో, బృహత్ కార్యంలో మనం చేయవలసింది మనకు వీలైనంత, మనకు తోచినంత, మనం చేయగలిగినంత విజ్ఞానాన్ని పంచుతూ వెళ్ళడమే మనం చేయవలసింది. ఎప్పుడు కూడా చరిత్ర లోపల ఒక వ్యక్తి సాధించాడు, గుంపులుగా సాధించలేదు. నేను తరచుగా ప్రశ్న అడుగుతూ ఉంటాను, డార్విన్ ఎంతమంది? డార్విన్ ఒక్కడే. కోపర్నికస్ ఎంతమంది? ఒక్కడే కోపర్నికస్. గెలీలియోలు ఎంతమంది? ఒక్కడే గెలీలియో. వాళ్ళ వల్లనే మార్పులు వచ్చాయి. ఆ ఒక్కడే అనేక రకాలైనటువంటి లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయగలిగాడు. వాళ్ళ ప్రభావము ఇంకా ఇప్పటికీ కొనసాగుతుంది. అది చాలా గొప్ప చర్య. కాబట్టి ఒక్కరమే ఉన్నాం, మనమేం చేస్తామనేటువంటి ఆలోచనలు అవసరం లేదు. ఆ వెనకబాటు ఆలోచన అవసరం లేదు. మనకు వీలైనంత, మనం చేయగలిగినంత ఒక్కోసారి మన శక్తికి మించి కూడా చేయాల్సినటువంటి అవసరము ఉంది.
కాబట్టి మనం హేతువాద మానవవాద నాస్తిక మిగతా పురోగామి మిత్రులందరికీ వినవించే విషయాలు ఇవి. మనం ఇంకా అనేకమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది, చాలా వీడియోలు చాలా విషయాల పైన చేయాల్సినటువంటి అవసరము ఈ రోజున ఉంది. మనం ది హ్యూమనిస్ట్ వే ఇస్తున్నటువంటి అంశాలను, చెబుతున్నటువంటి అంశాలను చాలా నిక్కచ్చిగా, చాలా ఫండమెంటల్గా, బేసిక్ అంశాలను మనము టచ్ చేస్తున్నాం. ఈ రకంగా మనము ప్రజల లోపలికి ఈ విషయాలను విరివిగా తీసుకెళ్తున్నాం. కాబట్టి మనము చేస్తున్నది చాలా పెద్ద పని, దీనికి మీ అందరి సహకారము, మీ అందరి తోడ్పాటు అనేటువంటిది అవసరము. మీరు కూడా ఈ రకమైనటువంటి ఉద్యమంలో కూడా పాలు పంచుకొని మీరు అందరికి వీలైనంత ఎక్కువ మందికి ఈ రకమైనటువంటి వీడియోలను, తర్వాత పోస్టులను, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ను, తర్వాత మనం పెడుతున్నటువంటి రకరకాలైనటువంటి పుస్తకాల వివరాలను మీరు ఇంకా మరికొంతమందికి చేరవేస్తారు.